హాయ్ ఎవరివన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవరివన్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి కనెక్ట్ బై క్లాజ్. ఓకే, ఈ కనెక్ట్ బై క్లాజ్ అనేది ఎందుకు వాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఈ కనెక్ట్ బై క్లాజ్ గురించి తెలుసుకోవడానికి మనకి హైరారికల్ రిలేషన్షిప్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. హైరారికల్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్యామిలీలోనే చూడండి, తాతగారు, తర్వాత తండ్రి, తర్వాత పిల్లలు, అంటే ఒక జనరేషన్ లెవెల్ బై లెవెల్ అన్నమాట. అలాగే మనకి ఆఫీస్ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రెసిడెంట్ ఉంటారు. మీరు ఇక్కడ ఈ టేబుల్లో ఉన్న డేటాను గమనించినట్లయితే ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ కింద మేనేజర్స్ అండ్ వాళ్ళ కింద ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ఒక హైరారికల్ వే అన్నమాట. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎలా ఉంటాయో అలాగే ఒక హైరారికల్ మెథడ్లో మనం డేటాని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అని చెప్పేదే ఈ కరెక్ట్ బై క్లాజ్ అన్నమాట. సో హైరారికల్ క్వరీస్ అంటే మనం ఈ కరెక్ట్ బై క్లాజ్ని, నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాంక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, అలాగే డెన్స్ ర్యాంక్ అనే ఫంక్షన్ ఉంటుంది, ఇవన్నీ కూడా హైరారికల్ క్వరీస్లో ఒక భాగం అన్నమాట. ఈ హైరారికల్ క్వరీస్లో మనం ఈరోజు కనెక్ట్ బై క్లాజ్ గురించి తెలుసుకుందాం. కనెక్ట్ బై, ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఎగ్జాంపుల్ కింద మనం ఎప్పుడు ఉపయోగించేటటువంటి టేబులే ఈఎంపి టేబుల్నే తీసుకుందాం. ఈఎంపి టేబుల్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ నుండేవన్నీ కూడా ఎంప్లాయీ నెంబర్స్ అనమాట. ఇవన్నీ ఎంప్లాయీ నెంబర్స్, ఇది ఆ ఎంప్లాయీ నేమ్. ఓకే, అండ్ ఈ నాలుగో కాలం చూసారా, ఎంజీఆర్ అని ఉంది. ఎంజీఆర్ అంటే ఏంటంటే ఈ పర్టిక్యులర్ మెంబర్కి, ఈ పర్టిక్యులర్ ఎంప్లాయీకి మేనేజర్ యొక్క ఎంప్లాయీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 7698 అనే ఎంప్లాయీ నేమ్ ఏంటి? బ్లేక్ కదా. ఈ ఎంప్లాయీ యొక్క మేనేజర్ ఎవరంటే 7839 అనమాట. అంటే ఎవరు 7839 అంటే ఇక్కడ ఉన్నాడు ఎవరు? కింగ్. ఓకే, సో ఇతని యొక్క, బ్లేక్ అనేవాడి యొక్క మేనేజర్ ఎవరు? కింగ్. అలాగే క్లార్క్కు మేనేజర్ కింగే. అండ్ ఇక్కడ చూడండి, ఫోర్డ్ అనే అతను ఉన్నాడు, అతని మేనేజర్ ఎవరు? 7566. అది ఎక్కడుంది నెంబర్? ఇక్కడ జోన్స్ అనమాట. అంటే ఫోర్డ్కి మేనేజర్ ఎవరు? జోన్స్. ఇట్లాగా మనం ఒక హైరార్కీని దీంట్లో ఎలా బిల్డ్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇలా టేబుల్లో ఉంటే మనకు కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది, కాబట్టి నేను ఒక డయాగ్రామ్ ప్రిపేర్ చేశాను, దాంట్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ లెవెల్ 1లో ఎవరున్నారు? అందరికంటే పై టాప్లో కింగ్ అనే అతను ఉన్నాడు. ఓకే, అతనికి, అతని క్రింద ఎవరున్నారు ఎంప్లాయీస్ కింద? జోన్స్, బ్లేక్ అండ్ క్లార్క్ ఉన్నారు. ఓకే, మళ్ళీ జోన్స్కి కింద అంటే స్కాట్, ఫోర్డ్ వీళ్ళిద్దరూ ఉన్నారు జోన్స్కి కింద లెవెల్లో. ఓకే, మళ్ళీ స్కాట్కి కింద లెవెల్లో యాడమ్స్, ఫోర్డ్కి కింద లెవెల్లో స్మిత్ ఉన్నారు. అట్లాగే మళ్ళీ కింగ్కి సబార్డినేట్ అయిన బ్లేక్ కింద ఈ ఐదుగురు ఉన్నారు. ఓకేనా? ఒకసారి మీకు క్లియర్గా అర్థమవడం కోసం ఏంటంటే ఈ వీడియోని పాజ్ చేసి ఇది చూసుకోవచ్చు మీరు. ఓకేనా? ఈ పిక్టోరియల్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని మనం డేటాబేస్లో మనం రిట్రీవ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈ లెవెల్స్, ఈ నేమ్స్ అవి గుర్తుపెట్టుకోండి. నౌ అది ఇక్కడ ఎట్లా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. మనకి మెయిన్గా ఈ ఎంప్లాయీ టేబుల్లో అన్ని కాలమ్స్ మనకు అవసరం లేదు. మనకేం కావాలి? ఈఎంపి నంబర్ కావాలి, ఈనేమ్ కావాలి, అండ్ మేనేజర్ డీటెయిల్ కూడా కావాలి, కాబట్టి ఎంజీఆర్ అని పెట్టాను. రైట్, నా ఇప్పుడు నేను దీంట్లో ఏం కావాలన్నాను, వీళ్ళకి ఒక హైరార్కల్ పెట్టాలి అంటే మనం కనెక్ట్ బై క్లాజ్ పెట్టాలని చెప్పాను కదా, కనెక్ట్ బై. ఓకే, నా ఇప్పుడు మనం లింకింగ్ ఎట్లా చేయాలి, ఈ టేబుల్లో ఉన్న ఈ డేటాకి అదే టేబుల్లో ఉన్నటువంటి డేటాని ఎలా లింక్ చేయాలి? మనం సెల్ఫ్ జాయిన్లో నేర్చుకున్నాం, బట్ ఇక్కడ సెల్ఫ్ జాయిన్స్ అనేవి అక్కడ పెట్టినట్టు రెండుసార్లు టేబుల్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే మనం రాసేసుకోవచ్చు. దానికి ఏం చేయాలంటే ప్రయర్, ఓకే, ప్రయర్ అని పెట్టి మనం ఆ లింక్ ఏదో ఇక్కడ రాసేయాలన్నమాట. ఈఎంపి నెంబర్కి నెక్స్ట్ ఎంజీఆర్కి మధ్య లింక్ చేయమని అడుగుతున్నాం అన్నమాట. ఓకే, నా ఇదంతా బాగానే ఉంది. ఓకే, మనం ఏ నోడ్ నుంచి స్టార్ట్ చేయాలో మనం చెప్పాలి దానికి. ఓకే, స్టార్ట్ విత్,
స్టార్ట్ విత్, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. నేను ఏంటంటే నాకు ఆల్రెడీ కింగ్ అనేవాడు టాప్ ప్రయారిటీ అని తెలుసు కదా, సో వాడితోనే మొదలు పెడుతున్నాను. ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కింగ్. ఓకే, నేను కింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి హైరార్కీ అనేది డిఫైన్ చేస్తాను. చూడండి చూడండి, ఫస్ట్ ఎవరు, కింగ్ వచ్చాడు, కింగ్ కింద ఎవరున్నారు, జాన్స్, జోన్స్ ఉన్నాడు, జోన్స్ కి కింద స్కాట్, స్కాట్ కింద యాడమ్. ఓకే, ఈ పిక్చర్ చూడండి, కింగ్, కింగ్ కింద జోన్స్, జోన్ కింద స్కాట్, స్కాట్ కింద యాడమ్. నౌ మళ్ళీ దీని కింద చూడండి, ఫోర్డ్ వచ్చాడు. ఇక్కడ ఫోర్డ్ ఎందుకు వచ్చాడు అంటే, ఇది ఇలాగ లెఫ్ట్ మోస్ట్ ఈ హైరార్కీ తీసుకుని ఇక్కడ ఫినిక్స్ అయిపోయి, ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇది పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. ఇట్లా మళ్ళీ ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇది పైకి వెళ్ళి మళ్ళీ ఈ వేని తీసుకుంటుంది. ఓకేనా, చూద్దాం. ఫోర్డ్, స్మిత్, మళ్ళీ బ్లేక్ వరకు వస్తుంది. చూడండి, ఫోర్డ్, స్మిత్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ బ్లేక్ దగ్గరకు వచ్చింది, రైట్. అట్లా ఇది కొంచెం మీకు చూడడానికి కన్ఫ్యూజ్గా ఉంది కదా, ఎందుకంటే మీకు పిక్చర్లో లెవెల్స్ ఉన్నాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని. ఓకే, బట్ మనకి ఇక్కడ అటువంటి లెవెల్స్ రాలేదు. సో ఇప్పుడు మనం ఆ లెవెల్స్ కూడా మనం పెట్టచ్చు. ఎలా అంటే, లెవెల్ ఇక్కడ ఈ లెవెల్ అన్నది ఏదైతే ఉన్నదో అది ఈ టేబుల్లో ఉన్నటువంటి కాలం కాదు. ఇలాంటి వాటిని సూడో కాలమ్స్ అంటారన్నమాట. ఓకేనా, దీన్ని సూడో కాలం అంటారు. ఈ సూడో కాలంను ఉపయోగించి మనం ఇక్కడ వాళ్ళకి లెవెల్స్ ఇచ్చుకోవచ్చు. అయితే చూడండి, ఇక్కడ నేను ఆ లెవెల్స్ని ఒక ఆర్డర్లో ఇస్తాను. ఓకే, ఆర్డర్ బై లెవెల్ అంటే 1, 2, 3 అని ఒక ఆర్డర్లో రావాలని చెప్తున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ లెవెల్లో కింగ్, సెకండ్ లెవెల్లో ఎవరున్నారు, జోన్స్, బ్లేక్. చూడండి, ఫస్ట్ లెవెల్లో కింగ్, సెకండ్ లెవెల్లో ఎవరున్నారు, జోన్స్, బ్లేక్ అండ్ క్లార్క్. ఈ ముగ్గురు కూడా సెకండ్ లెవెల్లో ఉన్నారు. జోన్స్, బ్లేక్, క్లార్క్. ఓకే, సెకండ్ లెవెల్లో ఎవరున్నారు, థర్డ్ లెవెల్లో ఫోర్డ్, వార్డ్, జేమ్స్, మిల్లర్, యాలెన్, స్కాట్ అండ్ మార్టిన్ అండ్ టర్నర్. థర్డ్ లెవెల్లో చూడండి వాళ్ళే కదా ఉన్నారు, స్కాట్, వార్డ్, యాలెన్, వార్డ్, మార్టిన్ టర్నర్, జేమ్స్ అండ్ మిల్లర్. ఓకే, ఫోర్త్ దాంట్లో మనకి ఎవరున్నారు చూద్దాం. ఫోర్త్ లెవెల్లో యాడమ్స్ అండ్ స్మిత్ ఉన్నారు. చూడండి, యాడమ్ అండ్ స్మిత్. ఓకేనా, ఇక్కడ ఉన్నట్టుగానే వచ్చింది కదా. ఒకవేళ నేను గనక ఈ ఆర్డర్ బై క్లాజ్ని గనక పెట్టకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను చూసారా, లెఫ్ట్ మోస్ట్ బ్రాంచ్ ఫస్ట్ అంతా కవర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి దాని పక్కన ఉన్న బ్రాంచ్, మళ్ళీ దాని పక్కన ఉన్న బ్రాంచ్ ఇట్లా చూపిస్తుంటుంది మీరు ఆర్డర్ బై పెట్టకపోతే. చూడండి, 1, 2, 3, 4 మళ్ళీ పైకి వెళ్ళింది, ఎందుకు 4 కంటే తక్కువ వాళ్ళు లేరు కదా, అందుకని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ 3, 4 చూపించి మళ్ళీ పైకి వెళ్ళి అట్లా చూపిస్తూ వచ్చింది. అలా కాదు, నాకు క్లియర్ కట్గా రావాలి అనుకుంటే ఆర్డర్ బై, లెవెల్ బై లెవెల్ రావాలనుకుంటే ఇట్లా పెట్టేసుకోండి. ఇది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ర్యాంక్ గురించి, డెన్స్ ర్యాంక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.